ఆయన చేసేదే వంచన. ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు మాత్రమే. వ్యవసాయం దండగా అంటాడు. అభివృద్ధి విషయంలో అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. అమరావతిని గ్రాఫిక్స్ లో భ్రమరావతిగా మార్చాడు. జనాల్ని సానుభూతి కోసం నాటకాలాడతాడు. కులాల మధ్య చిచ్చుపెట్టగల సమర్థుడు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు అంటాడు. హామీలు మాత్రమే ఇస్తాడు. నెరవేర్చే సంగతి దేవుడెరుగు. జగనన్న సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న దుర్మార్గుడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు చేసే పనులు ఇవి. ఈరోజు 73వ పుట్టినరోజును జరుపుకుంటున్న చంద్రబాబుకి రాజకీయంగా ఇదే చివరి పుట్టినరోజు కావాలి. 2024 ఎన్నికలు తమకు చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల్లో తాను గెలవకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని, తనకు చివరి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు మన బాబోరు. ఆయన చేయటాన్ని చేతకాల, చేసిన వాళ్ళు నచ్చట్లే ఆయనకి. పథకాలు అన్ని బాగుండే. టీడీపీని కూడా భూస్థాపన చేసే రోజు కూడా వస్తుంది దగ్గరలోనే. 175 స్థానాలు ప్రాణాలు కుడుతారని జగన్ అంటే. ప్రజలు మాత్రం మరోసారి చంద్రబాబు ఉచ్చులో తాము పడబోమని, నిన్ను నమ్మం బాబు అంటున్నారు.